ఢిల్లీ వెళ్లారు. కాసేపట్లో ఢిల్లీలో జరిగే పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. ఇటీవల ఏప్రిల్ 22న ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు ప్రదానం చేయగా చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో ఆయన ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.